Hey, yeah, కోడి పిల్లలు వచ్చినాయి గాయ్స్. హలో గైస్ అందరికి హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. చాలా రోజులు అయింది మైండ్ క్రాఫ్ట్ ఆడి, సో నాకు ఎందుకు ఆడాలనిపించింది, అందుకే మైండ్ క్రాఫ్ట్ అయితే ఓపెన్ చేశాను. అనుకోవద్దు, ఇందా నా కొత్తగా నువ్వు ఈ గేమ్ చల్తి అని అంటారో మరి, తగ్గేదలే నువ్వు పెట్టానా అంటారో మరి మీ ఇష్టం, నాకైతే తెలీదు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో. సో నాకు నచ్చింది మైండ్ క్రాఫ్ట్ లో వన్ బ్లాక్ అనమాట. తో ఉంటే వెళ్ళిపోతాను, నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలీదు. సో ప్రెసెంట్ వచ్చేసి వన్ బ్లాక్ లో అయితే ఉన్నాను. బ్రేక్ ద బ్లాక్ బిలో యూ అంట. ఆ బ్లాక్ ని బ్రేక్ చేసేస్తే మన కింద పడతాను, అక్కడే ఉంటాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ మొత్తాన్ని మర్చిపోయాను నేను. సో మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా. మీరైతే ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి, మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం. చలో, ఓకే బాయ్స్, ఫైనల్లీ మూడు మట్టి ముక్కలు అండ్ ఒక చెట్టు ముక్కను అయితే గ్యాదర్ చేశాను. ఇది వచ్చేసి మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ అంట, హార్డ్ కోర్ వన్ బ్లాక్. నాకు అసలు హార్డ్ కోర్ అంటే పేరు తప్ప ఇంకేం తెలియదు ఏముంటుందో. అక్కడ హార్ట్స్ ప్లేస్ లో లైట్ గా ఏంటో కళ్ళు వచ్చినాయి కదా హార్ట్ కి, అటు ఇటు అటు ఇటు చూద్దాం ఇది ఎట్లా ఉండిద్దో. మరి తవ్వడమే పని ఇప్పుడు మనకి, తవ్వడమే పని. అరే చెస్ట్ వచ్చింది, ఓకే ఓకే. చెస్ట్ లో ఏముంది, చెట్టు. ఇది ఇన్విజిబుల్ బ్లాకా, ఇది కూడా ఇన్విజిబుల్లా. ఓ పిగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్కడని పెట్టను నేను ముందు, నేను నాకు కొంచెం ఒరే నేను పడేవాడిని, ముందు కొంచెం మనం ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. నేను ఏంటి అసలు గైస్, చాలా రోజులు అయింది, ఏదో కొత్తగా ఉంది నాకు, కొంచెం అలవాటు అవ్వాలి. సో ఏమనుకోవద్దు, నిదానంగా నిదానంగా ప్లేస్ని ఇలా ఇంతే ఇంతే. పంది పిల్ల పడిపోయింది గైస్ మొత్తానికి. ఇచ్చా ఓకే, మళ్ళీ తోడు కార్యక్రమం మొదలు పెడదాం. చాలా నేను పడతానే, కొంచెం పట్టుకోవాలరా బాబా. ఇంతే సో ఏ మళ్ళీ చెస్ట్ వచ్చింది. చెస్ట్ లో యాపిల్ కాయలు, యాపిల్ కాయలు కావాలా బాయ్స్ ఎవరికన్నా? ఎనీబడి వాంట్ యాపిల్? నో సరే, లైక్ కొట్టండి. అయితే తోవో తోవో తోవో, తగ్గేదేలే. యూ ఫాల్ యువర్ ఐటమ్స్ అమ్మో, ఇఫ్ యూ నేను ఏ ముందు జాగ్రత్తగా నాకేదో చెప్తున్నారు ఇల్లు. హెచ్చరిక, ఇది ఇటేద్దాం, ఇందులో దాచుకుందాం. ఆగండి, మన యాపిల్ కాయలు మళ్ళీ ఎవరో ఎత్తుకుపోతారు. అసలు దొంగలు దొంగలు ఉంటారు ఇందులో ఆకాశంలో. జాంబీ గళ్ళు వచ్చారంటే పెద్ద దొంగలు వాళ్ళే, వాళ్ళకంటే ఇంక పెద్ద దొంగ ఎవడుందమ్మో. తవ్వు తవ్వు తవ్వు, కానీ 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 గైస్, షేటర్స్ అయితే ప్రెసెంట్ లేవు. నేను నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు షేటర్స్ అయితే చూస్తాను వాటి సంగతి ఒకన. అసలు ప్రెసెంట్ నేమే అసలు. ఓయ్ ఫాల్ అమ్మో, గ్రావే ఉందంట, ఫాల్ చచ్చిపోతానంట నేను, జాగ్రత్త ఉండమంటాడు. అదిగో ఏ చెస్ట్ అమ్మ, బా బా బా, వాటర్ వాటర్, ఈ నీటి దీని జాగ్రత్త దాసుకోవాలి. వాటర్కి చాలా ట్రిక్లే ఉన్నాయి, ఇంకో బకెట్ వస్తే అన్లిమిటెడ్ చేసుకోవచ్చు అనుకుంటా. నేను ఎప్పుడో చూశాను చిన్నప్పుడు, గుర్తుంది నాకు. అమ్మ వాటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, పోతే మళ్ళీ అస్సలు రాదు వాటర్ పక్కా నాకు తెలుసు. ఇంకొక వాటర్ బకెట్ వస్తే ఇంకా తగ్గేదేలే. ఈ తవ్వుతూ ఉంటే భలే ఉంటుంది అసలు. రెడీ ఫర్ అన్ అడ్వెంచర్ అంటాయా ఇప్పుడు? ఏమొచ్చింది హా తొక్క, మర్చిపోయా నేను త్వరగా ఈ క్యాండిల్స్ చేసుకోవాలి కదా. సరే ముందు మనం ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి కదా. నేను చాలా అసలు అన్ని మర్చిపోయాను. వచ్చా ఇదేంటి, సరిపోయింది. ముందు నేను ఈ ఓగ ఈ చేసుకోవాలి, ప్లాంక్స్ అరే వీటితో కొట్టాలి కదా. ఛా మర్చిపోయాను గాయ్, సారీ ఏమనుకో మాకండే, మర్చిపోయా మర్చిపోయా. ఇప్పుడు వద్దు వద్దులే, బుక్ ఉందిగా, నేను అన్ని కాపీ కొట్టేస్తా. అస్సలు వద్దు బుక్తో. ఏయ్ ఇదేంట్రా, కత్తి చేసుకోవడానికి ఏది చెక్కతో చేసుకోవచ్చు కదా, ఏదో ఉంటుంది. ఇక్కడ ఒకటి పెట్టి, ఇక్కడ ఒకటి పెట్టి, ఇక్కడ 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 ఇక్కడ
ఇక్కడ చూపిది ఏంటి కాపీ కొడదాం అంటే దొంగ మంది. అండ్ అమ్మో అప్పుడే చీకటి పడిపోతుందా, ఉంచుకుందాం ఎందుకైనా మంచిదిలే. ఓకే త్వరగా చీకటి అయిపోతుంది, అప్పుడే అయిపోయింది. ఇదిగో చందమామ వచ్చేస్తున్నాడు, తవ్వు త్వరగా. యా పడేటట్టున్నా నేను, కొంచెం దూరంగా ఉండలేము. దీనికంటే మనం షవెల్ షవెల్ చేసుకోవాలి కదా, షవెల్ అయితే కొంచెం బాగుంటుందేమో. మరి ఏమి రావైంది ఐటమ్స్, కనీసం మన పందిపిల్లలు మళ్ళీ రెండు రా, నేను కాపాడుకుంటా. ఒకటి పోయింది అసలే, ఇదేంటి పుచ్చకాయ వచ్చింది. పుచ్చకాయ మొక్కలు చాలా ఎండ వేడిగా ఉంది బా, పుచ్చకాయ తిందాం నిజంగా. ఏయ్ తోవు తోవు తోవు, అమ్మో రాత్రి అయిపోయింది, ఆ దయ్యాలు వస్తాయి ఇప్పుడు, నా పక్కా తెలుసు పక్కా దయ్యాలు వస్తాయి. ఒరే 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 చాలే, ఇంకా దీపాలు పెట్టు అమ్మయ్య. ఆరనీకు మా ఈ దీపం చందమామ ఎదురుగా పెట్టాను నేను. అదిగో లైటింగ్ చంద్రుడు మామూలుగా లేడుగా, కాంతిలు విరజల్లుతున్నాయి. కానీ సూర్యుడు అయితే కిందకి వెళ్ళిపోతున్నాడు. సర్లే సూర్యా బ్రో, చలో రేపు పొద్దున వచ్చే మళ్ళీ ఫాస్ట్గా. ఈలోపు ఒక చెట్ని అయితే పెట్టుకుందాం, మా తొక్కలోది ఇక్కడ పెట్టు. యా ఇంత ఉందేంటి చెట్టు, నాకు ఇంకా ప్లేస్ కావాలా. అయ్ నిన్న ఎవడ పెట్టమన్నాడు ఇక్కడ, నాకు ఇంకా ప్లేస్ కావాలి గాయస్. ఏదో సంథింగ్, యా 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 వచ్చింది 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 వచ్చింది. తగ్గేదోలే మరి, మనకు తెలియదంటూ ఏమీ లేదు, మైండ్ క్రాఫ్ట్ మనమే అంతా. దీంతో అనుకో స్పీడ్గా అయిపోయింది. ఏ ఇట్రా 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 పక్కలు 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 పడతావు నీ శోద్ధాన. ఒక నిమిషం ఆగవే బాబు, అసలే రాక రాక చాలాసేపుడు వచ్చావు. ఓయ్ అమ్మయ్య ఓయ్ కిందకి రండి, ఏదిరా ఏది నొక్కుతాను అంటారా బాబు, ఏ నొక్కవే ఏది నొక్కుతా. ఆగవే ఆగవే ఒక్క నిమిషం ఆగవే, నేను ఉన్నా కదా నేను చూసుకుంటా, ఆగు పక్కకి ఉండు అట్లా, నేను నీకోసమే కడతనా. అదిగో ఇట్రా గాల్లో రెండు కాళ్ళు వేసావు, గాల్లో ఇంకో రెండు కాళ్ళు ఇక్కడ పెట్టావు. ఏయ్ అటు బావే అటు జరుగు, నీకేనా చెప్పేది చూద్దానివి. నాకు ఈ అరుపులు అంటే నచ్చదా, ఓ ఓ అని అరుపుతుంది పంది. పంది పిల్ల ఏందే బాబు నువ్వు అసలు అరుపు మార్చుకోవు నువ్వు, మైండ్ క్రాఫ్ట్ ఎన్ని వర్షన్లు అప్డేట్ వచ్చినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఓ ఓ ఓ ఆ జాంబీ ఏమో అంటాడు. సరే అదిగో అంత ప్లేస్ ఇచ్చాను నీకు, నువ్వు చక్కగా తిరిగి అక్కడికి వెళ్ళి ఓకేనా, నన్ను డిస్టర్బ్ చేయమా అక్కడ ఇంకాసేపు తూవుకుంటా. ఇందులో సిరా తెప్పించావు నువ్వు, కింద పడేస్తా నేను. ఆయప్పా నేను తవ్వుతాలే. ఏంటే పంది పిల్ల అరుస్తావు, ఆకలేస్తుంది నీకు, అదిగో పుచ్చుకే మొక్క తిను, తింటావా తినవా. సరే కానీ అట్లాగే ఉండు, నువ్వు అట్లాగే ఉండు నేను ఎట్లాగే ఉండ. ఇదేంటో వచ్చింది గుమ్మడికాయ అంట, అది కూడా తిను. ఏయ్ అదిగో నీ ఫ్రెండ్ వచ్చింది వెళ్ళు ఆడుకోండి ఇద్దరు. అమ్మా ఇప్పుడే నజర్లు వేసినట్టు అటుపో అమ్మా. ఏ పరిగెత్తమ్మా, పడతావే పడతావు పడతావు నీ కంగారు. దీనికి ఎంత కంగారు అయ్యా, పెద్ద దున్నపోతలా ఉండిద్ది ఇది, మామూలు కంగారు కాదు. బా మంచి ఐటమ్స్ రండిరా మంచి రండిరా. ఏయ్ చెస్ట్ వచ్చింది, బంగారపు నిధి వచ్చింది, మామూలుగా ఉండదు. చెస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓం భీం బుస నా బొంద, యాపిల్ కాయలు యాపిల్ కాయలే వస్తాయి ఏంది ఎప్పుడు మంచి రాకుండా. ఏయ్ నన్ను తొయ్యి అమ్మో, నీకు దండం పెడతా తొయ్యమాకే బాబు, తయ్యకు 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 బా. నాకు అసలే మంచం లేదు, నువ్వు త్వరగా ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారనుకో మంచం చేసుకో. అయ్యా చెట్టు పెరిగింది, ఇది చచ్చిపోయింది నా బొంద. అచ్చా పాపం అదేం చేసింది చెట్టు, నీ వల్ల అందరూ బతకాలి కానీ చంపేస్తున్నావు నువ్వు, చెట్టు వస్తే ఇంకా మిగతా చచ్చిపోతాయా, వెరీ సాడ్ అమ్మా అనుకుంది. ఓకే ప్రస్తుతానికి ఓకే మన దగ్గర. అయ్యో పాపం పంది పిల్ల చచ్చిపోయింది కదా, అచ్చా పాపం చిన్నపిల్ల అసలే చచ్చింది, ఆ చెట్టు చంపేసింది. ఓకే ఎనీవే నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకా పందులు వస్తూనే ఉంటాయి పుడతానే ఉంటాయి, మనం చంపేద్దాం.
ఏ నా దారికి అడ్డర అవద్దని చెప్పానా నేను? ఒకసారి చెప్పానా? పక్కెళ్ళు మర్యాదగా, మర్యాదగా పక్కెళ్ళు కొడతా, అంతే ఉంటది మరి మనతో మామూలుగా. నచ్చినట్టుంది, ఇంకోసారి కొడితే సచ్చిద్ది. ఇది ఏంటండి పుచ్చకాయ ముక్కలు అవుతున్నాయి? సమ్మర్ సీజన్ తెలిసిపోయింది పుచ్చకాయలకి, ఈ మైండ్ క్రాఫ్ట్కి. అయ్యో షవల్ అయిపోతుంది అబ్బా, రే 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 అయిపోయింది అబ్బా. నాకు కోపం వస్తుంది, ఆవు మావా కొడతా. ఇంకా ఇరిగిపోయింది. నువ్వు కోడి పిల్లలు వచ్చినాయి గాయ్స్. కోడి పిల్ల బాబా బాబు భలే ఉన్నాయి, చిక్కి చిన్న పిల్లలు. మీరు వెళ్ళిపోమాకండి బాబు, ఎగిరిపోయేటో చచ్చిపోతారు మీరు. మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలి ఇంకా? సర్లే సావండి, కాసేపు ఉండండి, ఏదో ఒకటి చేస్తాం. అరే అర్థం లేకు ఏంటే నీ బాధ, నువ్వు పక్కకి పో, పోలేదానా? కోపం తెప్పేస్తున్నా కదా. ఇది కూడా ఇరిగిపోయింది. మీ సోది మొహాలు లేండి అడ్డంగా. క్యా తూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు హే? నా కోసం ఉన్నాయిగా ఎల్లు ప్లాంక్స్ రా. ఇది వద్దులే, ఇది వద్దు, ఇది ఇది కావాలి నాకు. అండ్ ఇది కూడా కావాలి. ఓకే యా ఏ ఓకే 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 అమ్మా, పగలైపోయిందిలే. ఇంకా మీకు దెయ్యాలు ఏం రావు, కాసేపు భయపడ మాకండి. ఇక్కడ ఉండ నా నరుకుతాను వీటిని. ఇది చూడు, ఇక్కడికి వచ్చి నుంచి దొంగమో, అందు కింద పడాలని చెప్పి. సరే పక్కకి జరుగు, నువ్వు జరగవే బాబు. అమ్మా పందిపిల్ల వచ్చింది మళ్ళీ, మూడు పందిపిల్లలు. ఏ మీ ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చిపోయారే పందిపిల్ల, చూడవేయు. మీ ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చిపోయారు తెలుసా? తెలియదా నీకు? కాసేపు అయితే నువ్వు కూడా చచ్చిపోతావు. ఇదిగో మీ మీ మాంసం ఒక్క నా చేతిలో ఉంది, మీ ఫ్రెండ్ది తింటావా? నువ్వు తినవు కదా నాన్ వెజ్. అడ్డం లేకండ్రా నాయనా, మీరే అడ్డం లేకండి, అడ్డం లేకండి. చెస్ట్ వచ్చింది, ఆగో చెస్ట్. ఓ దీనా సార్, చెస్ట్లో అసలు మంచి ఐటమ్స్ రావా ఇంకెప్పుడు? ఎందుకు అసలు ఆ డబ్బా పెద్ద బంగారపు నిధి పెట్టిలా ఇస్తాడు. ఏముండదు అందులో పులిహార. ఎందుకు ఏందో నాకు తెలియదు, అయ్యి వచ్చినాయి నరకడమే. అమ్మా మళ్ళీ ఇంకో కొడుకల రెండు. ఓహో రెండా, రెండే వచ్చినాయి మరి. ఇంకోటి ఏంది, ఏం కావాలి నీకు? మర్చిపోయా, నీకు సీడ్స్ కావాలి కదా. ఓకే పెడతాలే, కాసేపు ఆగు. పడతారు కింద, పక్క పడిపోతారు, జాగ్రత్త. పక్కకి రండి, చూస్తున్నారు దొంగ సూపులు. పెట్టేస్తాననే కాసేపు ఆగండి, పెడతాను. అదికే కొంచెం ఉంది, మీకు పెట్టేసినాక అయిపోయింది. మీరు అడ్డం లాగండి బాబు, దాని మీద నుంచి వస్తారు. అడ్డం లాగండి. ఏయ్ ఇంకోటి వచ్చింది అయ్యా, దున్నపోతు. ఏది ఇంకో నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటెల్ అటు వెళ్ళమన్నాను. అట దీనికి కంగారు ఎక్కువ, ఒక దెబ్బ వేస్తే ఓ కంగారు కంగారు పెరిగితే మళ్ళీ ఇక్కడికే వచ్చింది. తొవ్వరు తొవ్వరు, త్వరగా తొవ్వవే ఏదన్నా మంచి ఐటమ్ రావే. ఏమి ఫస్ట్ ఆఫ్ ద వీడియోకి ఏం రావా వన్ బ్లాక్ బా. ఇంకొక గొర్రె పిల్ల అయితే వచ్చింది. ఇంకొక గొర్రె పిల్ల వస్తే మనకి మూడు, ఒక మంచాన్ని అయితే తయారు చేసుకుందాం ప్రశాంతంగా. ఇంకొకటి ఇంకొకటి రావే, మీ ఫ్రెండ్ని పిలవండి, ఇంకొకటి రమ్మని చెప్పండి ప్లీజ్. దీనికి కట్ర. ఓ ఏ చెర్రీస్ వచ్చినాయి, స్వీట్ బెర్రీస్ అన్న. గైస్ బెర్రీస్ కావాలా మీకు ఎవరికన్నా? కావాలా వద్దా? నేను తింటాలి. ఫైనలీ చాలా సేపటి తర్వాత మనకి మూడు గొర్రె పిల్లలనైతే మైన్క్రాఫ్ట్ బాబు ప్రసాదించాడు. సో వీటిని నేను మంచం కింద కన్వర్ట్ చేసుకుందామా, ఆర్ ఎల్స్ బ్రీడింగ్ కొంచెం ఉంచుదామా? ఏం చేయాలో తెలియట్లేదు. మంచం కింద కన్వర్ట్ చేద్దామా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా అట్లా అట్లాగే ఉంచి కొంచెం పిల్లలు పెడతాయి కదా అప్పుడు ఏదైనా చేద్దామా, మీరే చెప్పండి. సో ఇప్పటికైతే నేను చాలా నాకు ఓపిక లేదు, ఆపేస్తున్నాను. బై బై, సీ యూ టాటా. నెక్స్ట్ వీడియోలో చెప్పండి మీరు ఏం చేద్దాం అనేది. ఓకేనా? మంచం మీద పక్కా చేసుకోవాలి, ఎందుకంటే దెయ్యం బిడ్డలు వస్తారు వాళ్ళు, దెయ్యం రాజుగాళ్ళు. ఓ అమ్మ ప్రతిదీ నాశనం చేస్తారు. సో నేనైతే ఇప్పుడు ఇట్లా ఉంచి ఆపేస్తాను.
మన దగ్గర ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుందాం. మళ్ళీ రేపు వచ్చేపాటికి అన్ని ఉండాలి కదా. ఒక పంది ఒకటి కాదు, ఒకటేనా? అయ్యో, పందిరాజు గాడిని ఒక్కడనే ఉంచాలి. పందిరాజు గాడు ఒకడు, ముగ్గురు గొర్రెరాజులు, 4 కోడి పిల్లలు, 2 ఆవులు. మంచిది, ఇక్కడ కూర్చోండి, ఎటు వెళ్ళొద్దు. సరేనా, బాయ్ బాయ్. మరి రేపు కలుద్దాం. నీకు ఆకలి వస్తుంది? చూద్దాం, ఆకు పెడతా. ఇది ఏందండి చూస్తుందండి? ఇది తిను, పండగ చేసుకో. ఓకేనా, బై బై, సీ యూ, టాటా, బై గైస్. వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ మైండ్ క్రాఫ్ట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం. బై బై, సీ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్, వద్దులే.